వేసవి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అధికారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జయనివాస్ అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జయనివాస్ వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు జాతీయ ఉపాధి హామీ పథకం కూలీల వేతనం పని దినాలు తాగునీటి సరఫరా వడగాల్పులు వేసవిలో విద్యుత్ సరఫరా పింఛన్ల పంపిణీ తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జయనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు జిల్లాలో తాగునీరు సమస్యలు తలెత్తకుండా అధికారుల అప్రమత్తతో వ్యవహరించాలని అన్నారు వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్ ద్వామపీడీ ఏ వెంకటలక్ష్మి కె భారతీ సౌజన్య ఏపీఈపీడీసీఎల్ఈజీ ప్రసాద్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం శ్రీనివాస్ డిఆర్డిఏపీడి కె శ్రీరామణి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జే నరసింహనాయక్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు